ఇంట్లో తాళం అయిపోతుంది. ఎక్కడ నిద్రుతాం? బావకి మనసు పెద్దదే ఇవ్వడానికి చేతులు రావు ఈవేళ ఉసిరికాయ ఊరగాయ పెడదామని పెద్ద ఆఫీసర్ గారి ఇంటికి వెళ్ళాను అక్కడ అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అబ్బాయి చక్కగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు ఒక ఉద్యోగం కూడా ఉంటే ఇంతకంటే మంచి సంబంధం మన అమ్మకి ఎక్కడ దక్కుతుంది అని మాట్లాడుకుంటున్నారు అబద్ధం ఆడకు ఒట్టే చెప్తున్నా ఏరా బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు ఉండడు నిద్ర పాడుతున్నావా ఇదిగో చూసావా నీకు బెడ్షీట్ ఇచ్చాడు దీని మీద బజ్జమ్మా ఆ బజ్జి 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 అమ్మా ఆ ఈ రేడియోలో పాటలు రావా బాబా బ్యాటరీ లేదు నేను అమ్మాయి గారిని అడిగాను మా రఘుపతి బాబు నచ్చాడా అని దానికి ఆవిడ ఏమన్నారో తెలుసా ఇందులో బ్యాటరీ వేసిస్తావా నీది చాలా గొప్ప మనసు బావా మధుమిత ఏం చెప్పింది అది చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది బావా అంతా మట్టే నన్ను తెలుసు అది ఒక మాయే అని తెలుసు ఏంటే నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళాదా లేదు బాబా మీకోసమే ఎదురు చూస్తున్నాను చీకట్లో ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది బాబా ఆ మాకర్ ఉన్నాడే తప్ప తాగొచ్చి మీద చేతి వేస్తున్నాడు అవును ఇవాళ ఏం అబద్ధం చెప్పి వీడి దగ్గర ఇవన్నీ కొట్టేశావు అబద్ధం ఏం చెప్పలేదు తన మనసు చాలా గొప్పది నాన్న మధుమిత నాకు ఇచ్చి చేయాలని వాళ్ళ ఇంట్లో అనుకుంటున్నారట నువ్వు ఆ మాటలు నమ్మి బెలూన్లా ఉబ్బిపోయి పిచ్చివాళ్ళ అడిగింది కదా అని దీనికి ఇవన్నీ దానంగా ఇచ్చేసావా లేదు బాబా నిజంగా నా బిడ్డ మీద ఒట్టే చెప్తున్నాను నీ మీద తప్ప అందరి మీద ఒట్లు పెట్టడం అలవాటే కదా సరే పద పద ఒరే రఘు చెప్పడం మర్చిపోయాను రేపు చీఫ్ ఇంజనీర్ ఇంటికి మన ఇద్దరిని డిన్నర్ పిలిచారు మధు రఘు కొంచెం పెరుగు వేయమ్మా అయ్యో
అది పెరుగు కాదే పాయసం వైట్ గా ఉన్నది ఏదైనా పెరుగేనా ఉండు రఘు ఇంకో ప్లేట్ ఇస్తాను పర్వాలేదండి ఇది డిఫరెంట్ గానే ఉంది రఘు నీ అంబిషన్ ఏంటి మీ అమ్మని పెళ్లి చేసుకోవడం చెప్పోయా చాలా ఉన్నాయి సార్ నానో టెక్నాలజీలో పిహెచ్డి చేయాలి తర్వాత గుడ్ వెరీ గుడ్ నానో టెక్నాలజీకి మంచి ఫ్యూచర్ ఉందని అబ్దుల్ కలామే చెప్పారు అదిన చదువుకి ముందు ఉద్యోగం రానివ్వండి గోవిందరాజులు ఈ అకేషన్ ని ఫార్మల్ గా ఒక నిశ్చితార్థంగా చేసుకుందాం అది తీసుకురా చాలా టేస్టీగా ఉంది మీ ముందు చెప్పడం కాదు కానీ ఇలాంటి అల్లుడు దొరకటం నిజంగా మా అదృష్టం హిస్ ఆల్సో వెరీ లక్కీ ఏమంటావు గోవిందరాజు అవును ఈ రింగ్ని రఘు చేతికి పెట్టు ఇది మా చిట్టి తల్లి మధుమిత వెలికి పెట్టు మిస్టర్ రఘు మమ్మీ ఇంత టైట్గా ఉంది ఎంగేజ్మెంట్ రింగ్ టైట్గానే ఉండాలి అప్పుడే జారిపోకుండా ఉంటుంది మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నావా పెళ్ళంటే ఎలా ఉంటుంది నువ్వే చెప్పు నాకు ఐడియా లేదు బాబు వాట్ ఐ హేట్ బేబీస్ సుధా పుట్టిన తర్వాత బొత్తిగా నాన్నకు నా మీద ప్రేమ తగ్గిపోయింది ఆల్వేస్ సుధా 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 పెళ్లి రోజున సరి కట్టుకోవాలా యువర్ విష్ ప్యాంట్ వేసుకుని పెళ్లి చేసుకుంటానంటే ఒక్కరు కదా తర్వాత సెక్స్ కదా మధు వాట్ ఇస్ దిస్ మా తమ్ముడు ఉన్నాడే వెరీ నాటీ ఆ రోజు పనమని ఏం అడిగారు చింతకాయలు కోసిస్తావా అని అడిగాను ఆ తర్వాత వీడి వయసు ఎంత వీడెంత ఆ అమ్మాయి ఏమడిగాడు ఒక ఆడపిల్ల అనుకుంటున్నావా సిగ్గులేదు ఒక ఆడపిల్ల వెనకాల తిరుగుతున్నా నీకు సిగ్గులేదు వీడొట్టి వెదవు మధు హోంవర్క్ బుక్ లో ఇంక పోసేసి వస్తానండు ఏ నో మధు మధు యు ఆర్ నాట్ ఎ చైల్డ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ వెల్లి రఘుని వాళ్ళ నాన్నగారు పిలుస్తున్నారని చెప్పు నో మధు ఇట్స్ సిల్లీ మధు వాణ్ణి పెళ్లికి పిలవద్దు రఘు రఘు నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది ఒక నెల అవుతుందన్నా గోపినాథ్ గారి కుటుంబంతో పరిచయం 14 డేస్ 13 నైట్స్ ఏదో కుడుతోందిరా పరిచయమైన 15 రోజుల నిశ్చితార్థం అని ఉంగరాలు మార్చారు ఏ ప్రశ్నలు అడగలేదు సో ఆ అమ్మాయిని చూస్తే వికలితనంగా ఉంది అన్ని తొందర తొందరగా చేస్తున్నారు తెలుసో తెలియకో ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయి ఆ అమ్మాయి కడుపులో బిడ్డ ఏదైనా ఉందేమోనని ఆపండి ఎందుకు మీరు ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు షీస్ ఎ ప్రిటీ డాల్ ఇంత అబద్ధం వేస్తారా సారీ రాకు నీ నిండు జీవితం ఒక తప్పు నిర్ణయం వల్ల నాశనం కాకూడదనే నేను ఇంత దూరం ఆలోచిస్తున్నాను విధిని తప్పించడం ఎవరి వల్ల కాదు జరిగేది జరగని ఒరే రఘు కాస్త సాయం పట్టు చాచా నాకు అసహ్యం వేస్తోంది తిన్నదంతా కక్కుకొని దాంట్లోనే పొరలాడుతున్నాడు చూడు నాస్తి పదం కంపు కొడుతోంది Falling in love is the beginning. Falling on the road is the end. ఎందుకు రఘు వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకున్నారు ఎవరు జుట్టు పొడుగ్గా చేతి గోరింటాకు పెట్టుకుంది వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవాలా ఏంటి పాపం వాళ్ళ అమ్మ నాన్న ఇంకేదైనా మాట్లాడుకుందామా గివ్ మీ అ కిస్ ఏంటి గివ్ మీ అ కిస్ ఇవ్వమంటుంటే అరే మీరేనా నేను స్నానం చేస్తుంటే
ఎవరో గట్టు మీద కూర్చుని తొంగి చూస్తున్నారని భయపడ్డాను. నేనేం చూడలేదు బాబు, మీ పనేదో మీరు చూసుకోండి. అవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు పెళ్లి తర్వాత చాలా ఇస్తాను, రా ఇక్కడి నుంచి వెళ్దాం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా. తప్పకుండా. అయితే ముద్దు పెట్టు. ఇక్కడ ఆశ దోశ అప్పడం వడా.